Hi friends, na peru Sai Chaitanya. Welcome to Sai Tech Guru Telugu. Ee video lo manam Realme X7 Pro 100 days tarvata charging ela untundo chuddam friends. So manaki Realme X7 Pro lo 65 watt fast charging vastundi. So dadabuga ee phone nenu oka 3 to 4 months varaku use chestu unnanu continuous ga. Recent ga nenu 100 days oka video kuda upload chesanu. So tapakunda aa video chudandi meedu ganaka chudakunte. So ee phone ganaka konalani decide avthe ganaka tapakunda na playlist kuda untundi friends, Sai Tech Guru anna English channel lo. Aa playlist lo nenu dadabuga 170 videos upload chesanu. కానీ రీసెంట్గా చాలామంది ఆ తెలుగులో కూడా అప్లోడ్ చేయమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. చాలా మెసేజ్లు కూడా వచ్చాయి నాకు ఇంగ్లీష్ ఛానల్లో పాటు, మళ్ళీ తెలుగు ఛానల్ కూడా చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో అందుకే నేను ప్రతి వీడియో కూడా ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్, 100 డేస్ యూజ్ చేసిన తర్వాత 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ఛార్జ్ అవుతుందని చెప్పేసి. మనకి రియల్మీ X7 ప్రోలో 4500 mAh బ్యాటరీ వస్తుంది. సో చాలామంది క్వశ్చన్ అడిగారు ఈ ఫోన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారని చెప్పేసి. ఈ ఫోన్ నేను చైనా నుంచి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్, ఆలీ ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళి. సో మనకి ఫోన్ అడాప్టర్ వచ్చేసి 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్. సో మనకి ఫోన్ బ్యాటరీ కూడా 4500 mAh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. సో ఒక చిన్న పేపర్ పైన ఒక చార్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఛార్జింగ్ టెస్ట్లో కూడా నేను ఇలాంటి చార్టే ఫాలో అవుతాను. సో ఇది క్లియర్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఛార్జ్ అవుతుంది 10 మినిట్స్కి, మళ్ళీ ఎంత టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. ఆ టెంపరేచర్ ఎందుకు రాశానంటే మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే బ్యాటరీ ఓను మళ్ళీ ఫోన్ ఛార్జర్ కూడా చాలా హీట్ అవుతుంది. సో ఈ టెస్ట్లో మనం చూద్దాం ఫోన్ ఎంత హీట్ అవుతుందని చెప్పేసి. ఈ దాదాపు ఒక 100 డేస్ తర్వాత బ్యాటరీ లైఫ్ తగ్గడం కానీ ఛార్జింగ్ స్పీడ్ తగ్గడం కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఫోన్స్లో. సో మనం చూద్దాం ఈ రియల్మీ X1 ప్రో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. సో నార్మల్గా ఫస్ట్ టైం నేను ఛార్జింగ్ టెస్ట్ చేసినప్పుడు నా ఒక 36 మినిట్స్లో ఛార్జ్ అయిపోయింది ఫుల్గా. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, 100 డేస్ దాదాపు 100 రోజులు వాడిన తర్వాత ఈ ఫోన్ని ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఏమైనా స్లో అవుతుందా లేదా అని మనకు తెలుస్తుంది క్లియర్గా. సో మీరు కనుక ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు అందరికీ. సో తప్పకుండా ఇలా నా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇక్కడ నేను స్టాప్ వాచ్ కూడా స్టార్ట్ చేశాను, ఆల్రెడీ ఇక్కడ ఫోన్ ఛార్జ్ అవుతూ ఉంది. సో చూసాక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోన్ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు చేస్తున్నాను. మళ్ళీ స్విచ్ ఆన్లో ఉంటే ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రాగా టైం అలా వేసుకోండి ఇప్పుడు వచ్చే టైంకి. సో ఇప్పుడు నేను ఓన్లీ స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడే నేను తీస్తున్నాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను టెంపరేచర్ చెక్ చేస్తున్నాను ఈ ఫోన్లో. సో 28 డిగ్రీస్ మాత్రమే ఉంది అంతే, నా రూమ్ టెంపరేచర్ కూడా అంతే ఉంది 25-26 లాగానే. నేను ఇప్పుడు ఏం ఏసీ కూడా ఏం ఆన్ చేయట్లేదు ఈ టైంలో. సో నేను ప్రతి పబ్జీ బ్యాటరీని టెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా ఇలా ఛార్జింగ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ దాదాపుగా నేను ఏసీ ఎప్పుడు ఆన్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఏసీ ఆన్ చేయడం వల్ల మనకి టెంపరేచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఫోన్లో. సో అందుకే నేను రియల్ టైప్ సిచ్యువేషన్లో క్రియేట్ చేస్తూ నేను ఇప్పుడు ఛార్జింగ్ టెస్ట్ చేస్తున్నాను ఈ ఫోన్లో. సో మళ్ళీ మనం 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ తర్వాత మనకి ఇప్పుడు టైం 10 మినిట్స్ 12 సెకండ్స్ మనకి ఛార్జింగ్ వచ్చేసి 36% అయింది. సో ఫస్ట్ 10 మినిట్స్ ఛార్జింగ్లో మనకి బ్యాటరీ టెంపరేచర్ కూడా చూసుకుంటే 34 డిగ్రీస్ అయింది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్లో మీకు గుర్తుంటే కనుక ఒక 28 డిగ్రీస్ అలా ఉండేది స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు మనకి 34 డిగ్రీస్ అయింది. సో కొంచెం ఆ టెంపరేచర్ అనేది పెరిగింది. సో ముందే చెప్పాను కానీ ఫ్రెండ్స్, 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వల్ల బ్యాటరీ కూడా కొంచెం వేడవుతుంది. సో ఫస్ట్ 10 మినిట్స్లో అనేది చాలా గ్రేట్ అది అసలు ఆ 36% ఛార్జ్ అవ్వడం. సో ఈ 36%తో మీరు ఫోన్ని ఈజీగా ఒక డే మాత్రం యూజ్ చేయగలుగుతారు నార్మల్గా బేసిక్గా వాడితే. సో ఏం గేమింగ్స్ లేకుండా ఓన్లీ నార్మల్ టెక్స్ట్ కానీ జీమెయిల్ కానీ కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ అలా మేనేజ్ చేయొచ్చు ఒక సింగిల్ డే మొత్తం ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ టైంలో. సో ఇది చాలా గ్రేట్ అసలు ఈ ఫోన్లో రియల్మీ X1 ప్రోలో. సో మళ్ళీ మనకి 20 మినిట్స్ తర్వాత, సో మీరు కనుక ఫోన్ ఒక 20 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాక్ట్గా 20 అయినప్పుడు మీకు ఇప్పుడు చూపెడతాను. సో కరెక్ట్గా మనకి ఇప్పుడు 20 మినిట్స్ అయింది. సో 66% ఛార్జ్ అయింది. సో 66% ఫ్రెండ్స్ ఓన్లీ 20 మినిట్స్ ఛార్జింగ్లో అసలు ఇది చాలా గ్రేట్. సో 20 మినిట్స్ ఆఫ్ ఛార్జింగ్లో మీరు ఈజీగా వన్ డే మాత్రం కంపల్సరీగా యూజ్ చేయగలుగుతారు కొంచెం హెవీ యూసేజ్తో పాటు, అంటే వీడియో కాల్ చేయడం కానీ వాట్సాప్లో. సో ఇంకో ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూడడం లేదా ఇంకా గేమ్స్ కూడా ఆడగలుగుతారు మీరు. వన్ డే యూసేజ్ మాత్రం తప్పకుండా వస్తుంది 66%తో. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఫోన్లో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సో అది కూడా కొంచెం మీరు 60 Hz పెట్టుకుంటే కనుక మీకు బ్యాటరీ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఫోన్లో 60 Hz కానీ 120 Hz కానీ. సో నేను దాని గురించి మళ్ళీ సపరేట్గా డీటెయిల్ రివ్యూ నేను తీస్తాను ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీరు కనుక ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్ క్లిక్ చేయండి, దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి.
సో మీరు ఏమన్నా పర్టికులర్ వీడియో కావాలి అనుకుంటే మాత్రం రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా 100% ట్రై చేస్తాను మ్యాక్సిమం తెలుగులో అప్లోడ్ చేయడానికి మీ అందరి కోసం. ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు తెలుగు వాళ్ళ దగ్గర నుంచి కూడా, సో తెలుగులో వీడియోస్ తీయనని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకే నా ఎక్స్ట్రా టైం పెట్టి ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు దానిపైన పెడుతున్నాను, ఇంగ్లీష్ దానిపైన కాకుండా మీ అందరి కోసం. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, కంప్లీట్ ఛార్జ్ అనేది నాకు ఇప్పుడు 37 మినిట్స్లో ఛార్జ్ అయింది ఈ ఫోన్ మొత్తం కంప్లీట్గా. సో ముందుతో పోల్చుకుంటే ముందు ఒక 36 మినిట్స్లో ఛార్జ్ అయింది నాకు ఇప్పుడు, కానీ ఇప్పుడు 37 మినిట్స్ పట్టింది, కొంచెం ఒక 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకుంది. సో ఇది ఒక 100 డేస్, దాదాపు 100 రోజులు యూస్ చేసిన తర్వాత మనకిది ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంత. సో ఛార్జింగ్ స్పీడ్ అనేది మనకి ఏం తక్కువ ఎక్కువ అని నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఓన్లీ 1 మినిట్ గ్యాప్ ఉంది కాబట్టి అప్పటికిప్పటికీ. సో మరి అంత ఏం తేడా లేదు ఫ్రెండ్స్. సో ఛార్జింగ్ స్పీడ్ మాత్రం అలాగే మెయింటైన్ అవుతూ ఉంది, బ్యాటరీ టెంపరేచర్ కూడా 37 డిగ్రీస్ మాత్రం మ్యాక్సిమం వచ్చింది నాకు ఈ టైంలో. సో ఇదండి మనకి ఛార్జింగ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్ప్లే గురించి తెలుసుకుందాం, అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, తప్పకుండా వీడియో ప్లేలిస్ట్ ప్రతి ఒక్క వీడియో క్లిక్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్.